శ్రీకాకుళం నగరంలో టీడీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ పార్టీ క్రమశిక్షణతో ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుత నిరసనలు తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడంతో ఎంతవరకు సబబు అని మాజీ శాసనసభ్యులు గూండా లక్ష్మీదేవి పోలీసులను ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కోడలి నిరసన తెలపడానికి వచ్చిన ఆమెను టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం చేశారు. రమ్య కుటుంబం సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ అరెస్టును ఖండిస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ కొవ్వొత్తుల నిరసన చేపట్టారు. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ పోలీసులు జులాం నశించాలంటూ నినాదాలు చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. రాష్టంలో నిరంకుశ పాలన సాగుతుందని ఆమె ఆరోపించారు. ఉపదార్పు చేయటానికి ఎవరినైతే చంపబడ్డారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళని గురించి మాట్లాడటానికి వాళ్ళకి న్యాయం చేయటానికి వెళ్తున్న సందర్భంలో ఆయన్ని అరెస్ట్ చేసి వెళ్ళనివ్వకుండా కొంతసేపు ఉంచి తర్వాత విడుదల చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరైనా ఒక మనిషి చనిపోయినా లేదా ఎవరైనా ఏదైనా ఇంట్లో జరిగినా మనం కూడా ఎంతోమంది ఇళ్ళకి పరామర్శకు వెళ్తుంటాము. అలా కూడా వెళ్ళనివ్వకుండా ఆపు చేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు మేము 7 రోడ్ జంక్షన్లో ఆ నిరసనకు నిరసనగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేయటానికి 7 రోజుల జంక్షన్కి వెళ్తే అక్కడ కూడా మమ్మల్ని చేయొద్దు, చేస్తే మీకు కూడా అరెస్టులు ఉంటాయి అనేసి చెప్పిన మీదట ఈరోజు మేము ఇక్కడ మా పార్టీ ఆఫీస్లో చేసుకోవటం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. మేము అసలు చాలా నిశ్శబ్దంగా ఏ కార్యక్రమాన్నైనా చేస్తాము. మేము ఎవరితోనూ తగువులు పడము, అదేవిధంగా ఎవరికి హాని చెయ్యం. అలాంటి మమ్మల్ని కూడా మీరు ఏ కార్యక్రమం కూడా చేయకూడదు అని బంధించడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కోవిడ్ సమయంలో ఈరోజు మొత్తం అన్ని విధాల మీ మంత్రులు, అదేవిధంగా మీరు మీ కార్యక్రమాలన్నిటినీ కూడా వేల జనంతో చేసుకోవటం జరుగుతుంది. తీరా మేము ఒక 100ల సంఖ్యలో మేము కార్యక్రమాన్ని నిర్వహించిన కోవిడ్ విధానాలకి ఇది విరుద్ధం అంటూ మమ్మల్ని ఆపు చేయటం ఎంతవరకు న్యాయమో మీరందరూ ప్రజలందరూ గమనించాలని